అంబేద్కర్ సతీమణి రామాబాయి జన్మదిన వేడుకలు జగ్గంపేట ఎస్సీ బాయ్స్ హాస్టల్లో ఆర్పీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పులిప్రసాద్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాల్గొన్న జైబీ మాల మహానాడు రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు బోడపటి కాంతం, స్వర్ణ ఆర్గనైజేషన్ అధ్యక్షురాలు స్వర్ణలత కేక్ కటింగ్ చేసి వృద్ధులకు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జాతి సేవకు అంకితమైన అంబేద్కర్ వెనుక కొవ్వొత్తి రాంబాయి అని అన్నారు. ఈ కార్యక్రమంలో వార్డెన్ పెట్టా ప్రభాకర్, ఐహెచ్ఆర్సీ జిల్లా వైస్ చైర్మన్ పిట్టా నాగమణి, గండేపల్లి మండలం ఆర్పీఐ కన్వీనర్ కారి వీరస్వామి, బూర విమల, సత్యవతి, చిన్నమ్మ, అమ్మ పెంటమ్మ, బంగారం, సూర్యకాంత, మాణిక్యం, రాజమ్మ, వేణు, పద్మ, ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు. తీసుకుంటేనే జీవించింది, అలా జీవించి ఎన్నో సేవలు ఆయన ప్రేమ చేసి రాజ్యాంగం దర్శించిన తర్వాత ఆయన జీవిత పర్యంతరం కూడా సేవ చేసిన మరణించిన తర్వాత కూడా ఆయన మరి పొట్టి వెళ్ళి విక్రమార్కు వెళ్ళి మన కోసం పాటుపడ్డాడు అందరికీ. అయితే ఆయన అంబేద్కర్ ఎందుకు చెప్తున్నారు, రమాబాయి గురించి చెప్పాలి కదా అనుకుంటాం. కానీ రమాబాయ స్త్రీకి మా ఆదర్శం, ఒక స్త్రీకి ఆదర్శంగా మనం అందరూ కూడా భర్తకు లోబడి ఉండాలి, కట్టుబడి ఉండాలి, లోబడి ఉండాలి అనే సూచన మరి మహాతల్లి రమాబాయి గారి యొక్క సిద్ధాంతాల ప్రకారంగా మనం తీసుకున్నట్లయితే మన దేశంలో ఈరోజు ప్రపంచం అంతటా కూడా ఒకరికి లోబడి ఉండాలి, భర్తకు లోబడి ఉండాలి అనే సిద్ధాంత ప్రకారంగా మనం తీసుకున్నాం. అటువంటి ఉత్తమైన గుణవంతులైనటువంటి మహాతల్లి గురించి ఇవాళ జన్మదిన శుభాకాంక్ష శుభ సందర్భంలో మరి రాష్ట్ర జైభీం స్వచ్ఛంద సేవ సంస్థల కార్యదర్శి గారు అయిన గురుప్రసాద్ గారు గారు మరి ఆ తల్లి యొక్క జన్మదిన శుభాకాంక్ష పెట్టారంటే అందరూ కూడా ఒకసారి స్లాబ్ కొడదాం. ఆ తల్లిని పరిచయం ఎంతో గర్వకారణం, ఆ గర్వకారణకి ఇది వచ్చేస్తారు. మనం మేడం గారు చెప్పారు, నేను చెప్పాను, ఎంత చెప్పినా మీకు తీపికరంగా ఉండొచ్చు ఉండకపోవచ్చు, కానీ మాకైతే ఆమె నెమరు మీడియాలో చాలా తీపికరంగా ఉంటుంది. ఆ తీపికరమైన విషయంలో మీరేం చేయాలంటే మీరు కూడా మీ భర్తలకి సహకరించాలి. అందరూ మా కోడలు సహకరిస్తుంది, కులప్రసాద్ గారి భార్య సమస్తం కూడా అన్ని విధాలుగా ఉత్తమైన గుణవంతురాలి భార్యగా తను ప్రతి ఒక్క విషయంలో కూడా ముందడుగు పంపిస్తారు. రాత్రి 12 కావని, 1 గంట అవని, 7 గంటలకు వచ్చాయని, ఏ టైంకి వెళ్ళని ఆవిడ ఒక మాదిరిగా, ఎందుకంటే రమాదే గారు కానీ జ్యోతి పిల్ల గారి గారిని అందరినీ కూడా గుర్తించుకొని నాయకుల గురించి మాట్లాడటంలో విని ఆవిడ చక్కగా భర్తకు సహకరించారు. మరి అంత ఉత్తమైన గుణవంతురాలు ఎందుకంటే రమాదే గారు ఉత్తమైనటువంటి గుణవంతురాలు ఎరిగి మనం ఎలా ఉండాలి కాబోదు అనుకొని ఆవిడ అలా పరివర్తన చేసింది కనుక మరి ఆవిడకి కూడా నా అభినందనలు. ముఖ్యంగా మేడం గారికి జన్మోత్సవాలు జరపడానికి సమయం లేదు, మరి నేను ఎక్కువ మాట్లాడాలంటే మిమ్మల్ని ఆనందకు పట్టినకి ఎన్నెన్నో మాట్లాడేసుకుంటుంటాను, కానీ మనకు సమయం లేదు. మాకు కూడా తునెళ్ళాలి, మనకి రాజమండ్రి వెళ్ళాలి. ఈ జన్మోత్సవాలు సంబంధించి మీ అందరూ కూడా నా ప్రత్యేక వందనాలు. ఆవిడ పుట్టినరోజు జరుపుకుంటున్నాం, ఆవిడ ఎందుకు చేస్తున్నాం అనేటువంటి తెలుసుకున్నట్లయితే అంబేద్కర్ గారికి 15 సంవత్సరాలు, ఆవిడ 9 సంవత్సరాల వయసులో పెళ్ళి అయింది. అంటే మీ అందరికీ తెలిసింది అంటే 9 సంవత్సరాల్లో పెళ్ళి అవుతే ఏం తెలుస్తుంది, ఎవరికి ఏం తెలియదు. కానీ ఆ వయసులో పెళ్లి చేసుకున్న తర్వాత ఆవిడ పడ్డ కష్టాలు అన్ని ఇన్ని కాదు, ఎందుకంటే తన భర్త చదువుకోవాలి అనేటువంటి ఒక ఆశ, రెండోది ప్రజలకు సేవ చేయాలి అనేటువంటి ఒక కోరిక, ఈ రెండూ ఆయనలో ఉండిపోయినాయి. ఆ పెళ్లి చేసుకున్న తర్వాత ఆ రెండు నెరవేర్చాలండి, ఎవరు నెరవేరుస్తారు, భార్య నెరవేర్చాలి. ఆ వయసులో ఆమె బాధ్యతలు తీసుకుంది, బాధ్యతలు తీసుకుని రోడ్డు మీద ప్యాడ్ ఎత్తుకుని తెచ్చుకుని పిడకలు వేసి పిడకలు అమ్మి తన భర్తను చదివించింది. ఆవిడ మనం చదివిస్తాం అలాగే, మన పిల్లలు చదివించడానికి 10వ తరగతి చదివారు మానిపించారు పెళ్లి చేసేద్దాం, లేదా కవతం పెడేద్దాం, ఏదో హోటల్లో పెడేద్దాం అని చెప్పేసి అనుకుంటాం. కానీ ఆవిడ అలాగే అనుకోలేదు, తన భర్తకి ఎంత ఎంత సహకరించిందంటే ఈరోజు ప్రతి పురుషుడు విజయం వెనకాల ఒక స్త్రీ ఉంటుంది అంటారు. నిజంగా ఆ స్త్రీ సపోర్ట్ లేకపోతేనే మనం ముందుకెళ్ళామన్నమాట. ఆ విధంగా ఇందాక అమ్మ చెప్పింది నా భార్య కోసం అని చెప్పేసి, ఎందుకంటే ఆవిడ అలాగే నాకు సపోర్ట్ చేస్తుంది. నేను ఉదయాన్నే బయలుదేరి వస్తాను, మధ్యలో ఒకసారి ఫోన్ చేస్తుంది, ఫోన్ చేశారా లేదా ఎక్కడ ఉన్నారు, చేశానమ్మా అదొక పాలన చోట ఉన్నాం, సరే పెడేస్తాను, మళ్ళీ సాయంత్రం ఒకసారి చేస్తుంది, వచ్చేస్తారా లేట్ అవుతుంది అని చెప్పేసి, ఎందుకంటే ఇలా సపోర్ట్ చేస్తుంటేనే మరింత ముందుకెళ్ళా చేస్తాం. ఆ విధంగా రమాబాయి గారు ఏం చేశారంటే ఎంతో కష్టపడి చేస్తూ తనకే పిల్లలు పుట్టేవారు. పిల్లలు పుట్టినప్పుడు ఏం చేశారంటే ఇప్పుడంటే సక్కడ వైద్యాలు వచ్చినాయి, అప్పట్లో వైద్య సదుపాయాలు ఎక్కడా ఏమీ లేవు, హాస్పిటల్ లేవు, ఏదో ఆకుపాసలో లేకపోతే ఏదో తాత్కాలిక అటువంటి మందులు ఉండేవి, అటువంటి వేసి ఆ 4 పిల్లల్ని చంపేసుకున్నది ఆవిడ. ఎందుకంటే సరైనటువంటి సదుపాయాలు లేక, అదే భర్త అందుబాటులో ఉంటే డబ్బులు అయితే వస్తాయి కాబట్టి వైద్యం చేయించుకుంటారు, కానీ భర్తనే ఆవిడ చదివించేటప్పుడు ఏం చేస్తుంది,
ఆ విధంగా ఆవిడ ఎంతో కష్టపడింది. అంబేద్కర్ గారికి ఎంతో ఇష్టమైన కుమారుడు రాజరత్నం అని ఉండేవాడు. ఆ రాజరత్నం కూడా చనిపోయేటప్పుడు ఎంతో బాధపడ్డారు. అలాగే ఆవిడ గర్భవతిగా ఉన్నప్పుడు అసలు ఏం చేస్తారో తల్లిదండ్రులు, ఆ అమ్మకి తల్లిదండ్రులు లేరు, అలాగే భర్త దూరంగా ఉన్నాడు, ఆవిడ గర్భవతి, మరి ఎవరు చేస్తారు చెప్పండి. అటువంటి సమయంలో కూడా ఆవిడ ఎంతో ధైర్యం తెచ్చుకుని చక్కగా ప్రోత్సహించడం పట్టింది. ఆ విధంగా ఏంటంటే ఆవిడ కష్టాలు అన్నీ కాదు, అన్ని కష్టాలు పడి తన అంటే మన జాతి కోసం అంటే ఈవేళ ఏం చేస్తారంటే అంబేద్కర్ అంటే ఒక ఎస్సీ కులమే అంటారు, కానీ ఆయన ఎస్సీ కులం కాదు, అన్ని కులాలకి ఒక చక్కటి రాజ్యాంగం రాసి అందరూ బాగుండాలి, సమాజం బాగుపడాలనేటువంటి ఉద్దేశంతో ఆయన ఈ సమాజంలోకి వచ్చాడు. ఆ విధంగా ఆయన్ని ఆవిడ ఎంతో ప్రోత్సహించింది, ప్రోత్సహించి ముందుకు నడిపించింది.